ఏలూరు జిల్లా పోలవరం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవని పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ హెచ్చరించారు. 2022కు వీడ్కోలు మరియు 2023 నూతన సంవత్సరం పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంట తర్వాత ఎవరు రోడ్లపై తిరగరాదని ప్రజలకు పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ సూచించారు. పోలవరం మండలం పటిసీమ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు యువకులకు నాయకులకు శుక్రవారం ఎస్ఐ పవన్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత విద్యార్థులు తమ వాహనాలు అతి వేగంగా నడపవద్దని అధిక శబ్దం వచ్చే హారన్ ఉపయోగించరాదని ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదని సూచించారు. ఆ విధంగా చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనదారులను అరెస్ట్ చేసి వాహనాలతో సహా కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు ఇచ్చి బయటకు పంపవద్దని ద్విచక్ర వాహనాలపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేయవద్దని యువకులు గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రమాదములు జరిగిన తర్వాత బాధపడే కంటే ముందస్తు జాగ్రత్తలు మంచిదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం విక్రయాలు జరిపిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సమాచారం తెలియజేయాలని కోరారు. మండలంలో అన్ని గ్రామాల్లో గట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఏ విధమైన అల్లర్లు జరగకుండా గ్రామ పెద్దలు నాయకులు యువత తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ముందుగా మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించి పోలీస్ వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఫీలింగ్ తోటో చిన్నపిల్లలు కదా అని ఒక ఫీలింగ్ అప్పుడే వచ్చేస్తుంది. అది శిక్షణ అనిపిస్తూ నువ్వు అనుకుంటావు మన బండే కదా మనం తోలుతున్నాం కదా అని నువ్వు వెళ్ళి బుద్ధితే అవతల ఇద్దరు కాళ్ళు లేదా ఇద్దరు ప్రాణాలు వాళ్ళ ఇద్దరు వెనకాల ఉన్నటువంటి కుటుంబాలు ఏడుస్తా కూర్చుంటే సిగ్నల్ అప్పచెప్పడం కానీ తాగి డ్రైవ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని నిరోధించాలని, రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద సంచరించడం కానీ రోడ్ల పక్కన ముగ్గులు వేసుకుని రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నటువంటి ఆడవారిని వారితో అసభ్యంగా ప్రవర్తించడం కానీ వారిని కించపరచడం కానీ తిట్టడం కానీ ఈవిటీజింగ్ చేయడం కానీ వంటివి చేస్తే మీపై దిశా చట్టం ప్రకారం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని, మీ పిల్లలు అనవసరంగా కొత్త సంవత్సరం సందర్భంగా జైలు పాలవడం చట్టం కోరల్లో ఇరుక్కోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కొత్త సంవత్సరం సందర్భంగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రశాంతంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్ జరుపుకోవాలని, అట్లాగే మీ గ్రామాల్లో ఎటువంటి సారాకి సంబంధించిన నాటు సారాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మకం సప్లై చేసేవాళ్ళ సమాచారం కానీ అలాగే కోడిపందాలు ప్యాకాట్లకు సంబంధించినటువంటి సమాచారం కానీ దయచేసి మాకు ముందుగా చేరవేసి నా ఫోన్ నెంబర్కి నా వాట్సాప్కి సమాచారం అందజేస్తే అందజేసిన వాళ్ళ యొక్క పేర్లు పోలవరం సబ్ డివిజన్ డిఎస్పి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలవరం సర్కిల్ సిఐ గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క సమాచారం మీకు నా ద్వారా అందజేయడం జరుగుతుంది. అందరూ పోలీస్ వారికి సహకరించి కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సాహంగా ప్రారంభించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు.